మీ కోసం నచ్చినవి మెచ్చినవి మీ కోసం ఈ వీడియోలో చూపించిన యూస్ఫుల్ ప్రొడక్ట్ ఏంటో ఒకసారి చూసేయండి ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాయండి ఈ ప్రొడక్ట్స్ నచ్చిన వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు ఇంకా వాటి కాస్ట్ ఎంతో తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మీకు ఇంట్రోడ్యూస్ చేసే కొత్త ప్రొడక్ట్ ఏంటంటే ఉడెన్ క్యాప్స్ ఉండే గ్లాస్ జార్స్ స్టోరేజ్ కి అవసరమైన గ్లాస్ జార్స్ అండి నాకైతే చూడంగానే భలే నచ్చేసని అన్నమాట ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడడానికి అసలు నాకు ఇంటికి అవసరమైన కొత్త కొత్త వస్తువులు వెతుకుతూ ఉండడం ఇష్టమండి కొన్ని కొంటాను అట్టని చూసినవన్నీ కొనలేం కాబట్టి నచ్చినవన్నీ కొనలేం కాబట్టి కొన్ని అయితే భలే నచ్చేస్తాయి అన్నమాట ఎప్పటికైనా కొనాలా అన్నట్టు అనుకుంటా ఉంటాను అదొక అలవాటు కొత్త వస్తువులను వెతుకుతూ ఉంటాను ఏం వస్తున్నాయి మార్కెట్ లో కొత్త ప్రొడక్ట్స్ ఏం ఉన్నాయి ఇంటికి అవసరమైనవి కిచెన్ కి అవసరమైనవి అలా వెతుకుతూ ఉంటాను అన్నమాట అలా దొరికినవే ఈ జార్లండి భలే నచ్చేసాయి మీకు కూడా లేడీస్ కి చాలా బాగా నచ్చతాయి అనుకొని మీకు షేర్ చేస్తున్నాను ఈ జార్లలో ఏ ఐటమ్స్ పోసినా గాని బాగా ఎయిర్ టైట్ మూతలు ఉంటాయి కాబట్టి సేఫ్ గా ఉంటాయి అన్నమాట తొందరగా పాడవవు ఆ మూతలు కూడా బ్యాంబూతో చేశారు వీవి అందుకని చెప్పేసి మనకు ఆర్గానిక్ లెక్క ఇది కింద కూడా ప్లాస్టిక్ కాదు గ్లాస్ చాలా వరకు ఈ మధ్య అందరూ గ్లాస్ ప్రిఫర్ చేస్తున్నారు వుడ్ ఎక్కువ వాడాలని చూస్తున్నారు ఇప్పుడు కిచెన్ లో మనం ఉప్పు కారము ధనియాల పొడి అట్లాంటివన్నీ పోసామనుకోండి చూడ్డానికి భలే ఉంటది లుక్ అసలు వుడెన్ మూతలు భలే అనిపిస్తాయి అన్నమాట చూడ్డానికి క్లాసీ లుక్ ఉంటుంది కిచెన్ ఒక షెల్ఫ్ మొత్తం ఈ జార్స్ అరేంజ్ చేసాం అనుకోండి బయటకి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి చూడ్డానికి చక్కచక్క కనిపిస్తాయి మనకి ఈజీగా ఉంటది వాడుకునేటప్పుడు ఎత్తుక్కోకుండా లుక్ కూడా చాలా బాగుంటది అన్నమాట ఇంకా చాక్లెట్స్ అట్లాంటివి మనకి గాలి వెళ్తే కొంచెం నెమ్మెక్కుతాయి ఎక్కువ రోజులు ఉంటే కొంచెం పాడవుతాయి బిస్కెట్స్ లాంటివి అట్లాంటివి కూడా అండి ఇవి ఎయిర్ టైట్ ఉంటుంది మధ్యలో సిలికాన్ రింగ్ ఉంటుంది అన్నమాట దాంతో టైట్ గా పట్టుకుంటది మూత చాలా టైట్ ఉంటుంది దాంతో మనకి వస్తువులు అంటే చాక్లెట్స్ అట్లాంటివి నెమ్మెక్కుతాయి బెల్లము అట్లాంటివన్నీ నెమ్మెక్కుతాయి అనుకున్నాయి తొందరగా పాడవు అన్నమాట ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు వీటి క్యాప్స్ చాలా టైట్ ఉంటాయండి అస్సలు భయపడాల్సిన పనే ఉండదు గబుక్కని పక్కకి అట్లా తొణికినా గాని మూత ఊడిపోతుందేమో మూత పట్టుకుంటే ఊడిపోతుందేమో రివర్స్ అయితే ఊడిపోతుందేమో దాంట్లో ఉన్నవి పడిపోతాయేమో అన్న భయమే ఉండదన్నమాట చాలా టైట్ ఉంటాయి పిల్లలు తినే వస్తువులు లాంటి దాంట్లో ఫుడ్ ఐటమ్స్ వేసినా గానీ మనం భయపడాల్సిన అవసరమే లేదు మూతలు ఊడిపోతాయేమో పడేస్తారేమో అన్న అంటే కింద పడితే పగులుతాయి అనుకోండి గ్లాస్ కాబట్టి అంటే పక్కకి కొంచెం తొలితే ఆ వస్తువులు కింద పడిపోతాయేమో ఆ పప్పులు లాంటివి ఏదన్నా గానీ పడిపోతాయేమో అన్న భయం అయితే ఉండదన్నమాట ఈ గ్లాస్ క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ స్ట్రాంగ్ గ్లాస్ అండి ఇది -20 డిగ్రీస్ చల్లదనాన్ని తట్టుకుంటాయి 150 డిగ్రీస్ హై టెంపరేచర్ ని కూడా తట్టుకుంటాయి అన్నమాట అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అంత -20 అంటే మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో -20 ఉండదు కాబట్టి అసలు -20 అంటే చాలా లో ఫ్రిడ్జ్ లో మాక్సిమం మినిమం -20 అయితే ఉండదు అనుకుంటాను అంటే మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు సేఫ్ గా హైయెస్ట్ టెంపరేచర్ అంటే వేడి 150 డిగ్రీస్ వేడి కూడా తట్టుకుంటుంది కానీ ఓవెన్ లో అయితే పెట్టుకోకూడదు కానీ ఆ వేడి తట్టుకునేంత స్ట్రాంగ్ గ్లాస్ అన్నమాట అది సైజ్ చూడండి షెల్ఫ్ లో మనకి కరెక్ట్ గా ఇమిడిపోతాయి అన్నమాట కొంచెం క్యూట్ గా చిన్న షెల్ఫ్ ఉండే వాళ్ళకి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అంటే ఆ షెల్ఫ్ లో కరెక్ట్ గా ఇమిడిపోతాయి అన్నమాట కొంచెం వెడల్పు ఎక్కువ ఉండే వాళ్ళు 2 లైన్స్ కూడా పెట్టుకోవచ్చు హైట్ ఎక్కువ ఉంటే ఒకదాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు కొంచెం బాగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ బాటిల్స్ అడ్జస్ట్ అవుతాయి అన్నమాట షెల్ఫ్ లో పట్టవు అన్న ఫీలింగ్ లేకుండా చిన్న చిన్న షెల్ఫ్స్ లో కూడా ఇమిడిపోతాయి అన్నమాట చూడండి ఈ జార్స్ చూస్తుంటేనే చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ బ్యాంబూతో చేసిన మూతలు భలే పర్ఫెక్ట్ గా దానికి మ్యాచ్ అయింది అన్నమాట గ్లాస్ కి ఆ వుడ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది చూడడానికి అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట ఈ బాటిల్స్ తోనే రకరకాల సైజులు తీసుకొని మన కిచెన్ లో అంతా అంటే మసాలాలు ఇంకా పప్పులు అట్లాంటివన్నీ ఫిల్ చేసేసామనుకోండి చూడ్డానికే అసలు లుక్ అసలు కిచెన్ క్లాసీగా ఉంటుందండి నాకైతే నేను ఎప్పుడెప్పుడు అరేంజ్ చేసుకుందామా అని అనిపిస్తుంది నేను ఇంకా కొనలేదు కొంటాను జస్ట్ శాంపిల్ ఒకే ఒక బాటిల్ తెప్పించాను చూడంగానే భలే నచ్చింది అన్నమాట అందుకనే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం కిచెన్ షేప్ అంతా మార్చాలంటే టైం పడుతుంది కాబట్టి నేను మార్చాక మళ్ళీ నేను నిదానంగా ఒకసారి వీడియో పెడతాను ఓకేనా నేను అలా వెతుకుతుంటే 2 వెరైటీస్ దొరికాయండి దీంట్లో కొన్నేమో రౌండ్ గా మూతలు కూడా రౌండ్ గా ఉండే జార్స్
ఇప్పుడు మీకు చూపించే మోడల్ అన్నమాట. దీంట్లోనే నాలుగు సైజులు ఉన్నాయి. వీలైనంత వరకు నేను చాలా లింక్స్ అన్ని వెతికి మీకోసం, మళ్ళీ ఎలాగో అడుగుతారు మీరు అప్పుడు ఎత్తుక్కోవడం కష్టమవుతుంది అని చెప్పేసి అన్ని ఎతికి ఎతికి చాలా వరకు కింద ఇచ్చేసాను మీకు. ఇది ఒక మోడల్ అన్నమాట, అంటే రౌండ్ మోడలు. ఇది ఇంకొక మోడల్ అన్నమాట, అంటే స్క్వేర్ షేపు. కింద జారు స్క్వేర్ షేప్ ఉంటుంది, మూత కూడా స్క్వేర్ ఉంటుంది అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీకు ఏది బాగుంది అనుకుంటే అది కొనుక్కోవచ్చు. రౌండ్ నచ్చిన వాళ్ళని రౌండ్ కొనుక్కోవచ్చు, ఈ స్క్వేర్ బాగుంది అనుకున్న వాళ్ళు స్క్వేర్ కొనుక్కోవచ్చు, లేదు రెండు మిక్స్ చేసి పెడదాము, కొన్ని ఇవి కొన్ని అవి, కొన్ని షెల్ఫ్లకి ఇవి కొన్ని షెల్ఫ్లకి అవి మ్యాచ్ అవుతాయి అనుకున్న వాళ్ళు రెండు కలిపి కొనవచ్చు. చూడండి ఆ జార్స్ లో స్పైసెస్ వేసి ఆ ఫోటో చూస్తుంటే ఎంత అట్రాక్టివ్ గా ఉంది కదా. ఆ లవంగ చెక్క, అవి లవంగాలు యాలకులు అవన్నీ ఒక సెట్ లాగా పోసి వరుసగా పెట్టామనుకోండి, చూడ్డానికి భలే ఉందండి. అసలు ఈ మూతలండి చెక్క కదా అని వాసన వస్తుంది అనుకుంటారేమో, కానీ ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి. ఇంకా పురుగు పట్టడాలు, చెక్క పాడవడాలు, చెదలు లాంటివి అట్లాంటివి కూడా ఏ ఉండదన్నమాట. మంచి క్వాలిటీ బ్యాంబూతో చేసిన మూతలు అన్నమాట ఇవి. ఇంకా ఈ జారు అంచులు చూడండి చాలా నున్నగా ఉంటాయి, చేతులకు తగులుతుందేమో గీసుకుంటదేమో అన్న భయమే ఉండదు. చాలా స్మూత్ ఉంటాయి అన్నమాట, ఆ కర్వ్ అలా రౌండ్ ఇలా తిప్పుంటుంది కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. చేయి తగిలినా కానీ చాలా నున్నగా ఉంటాయన్నమాట, చెయ్యి బాగా దూరుతుంది లోపలికి, మన లోపలికి పెట్టి కడుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుంది ఆ హోల్ చూడండి, బాగా చేయి పట్టేంత హోల్ ఉందన్నమాట. ఎయిర్ టైట్ బాటిల్లో పోస్తే ఏంటండి మన బెనిఫిట్ ఏంటంటే, వస్తువులు తొందరగా వాటి ఫ్లేవర్ పోదు, ఇంకా తొందరగా పాత పడిపోవడం లాంటివి ఉండదు, లోపలికి గాలి వెళ్ళదు కాబట్టి పురుగు పట్టడాలు లాంటివి కూడా ఉండవండి. దీంట్లో స్టోర్ చేసుకున్న వస్తువులకి ఎక్కువ లైఫ్ ఉంటుంది అన్నమాట, తొందరగా స్మెల్ పోకుండా, ఆ కలర్ కూడా పోకుండా, ఆ టేస్ట్ కూడా పోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి వస్తువులు. ఇవిగో చూడండి ఈ నాలుగు సైజులు ఉంటాయన్నమాట, బాగా పొడుగ్గా ఉండేది, మీడియం, దానికన్నా కొంచెం చిన్నది, అన్నిటికన్నా బాగా చిన్నది. మీ షెల్ఫ్స్కి, మీరు వాడే వస్తువులకి ఏ సైజు అయితే సరిపోతుందో చూసుకొని అవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. గ్లాస్ అయితే హై ట్రాన్స్పరెంట్ అండి, చూడండి మనకు మూత హైలైట్ అవుతుందే కానీ కింద ఎంత ట్రాన్స్పరెంట్ అంటే ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళి చూస్తే తప్పితే అక్కడ గ్లాస్ ఉందనేది కనపడదేమో అన్నంత ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. చూడడానికి భలే ఉంది, దాంట్లో ఏ వస్తువు పోసినా మనకి దాన్ని కరెక్ట్గా మనకి లోపల ఎలా ఉందో మనకి బయటికి కూడా అలాగే కనిపిస్తుంది అన్నమాట. ఈ గ్లాస్ మాత్రం ప్రీమియం క్వాలిటీ అండి, బ్యాంబూ అంటే వెదురుతో చేసిన మూతలు కాబట్టి ఇవి ఎకో ఫ్రెండ్లీ. ఇంకా 100% ఎయిర్ టైట్ క్యాప్స్ ఉంటాయి ఇది వీటికి. ఇంకా దానికి ఎయిర్ టైట్ మూత టైట్గా పట్టుకోవాలంటే మనకి మధ్యలో సిలికాన్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ కూడా ఫుడ్ గ్రేట్ క్వాలిటీ అన్నమాట. ఈ మూతని దగ్గరగా అబ్జర్వ్ చేయండి, దానికి ఉన్న సిలికాన్ రింగ్ ఉంది కదా, అది సక్షన్ క్లోజ్ సిలికాన్ రింగ్ అండి. అంటే మనం మూతని గట్టిగా నొక్కినప్పుడు, లోపలికి నొక్కినప్పుడు లోపల ఉన్న గాలి చాలా వరకు బయటకు వెళ్ళిపోద్ది, ఆ సిలికాన్ రింగ్ టైట్ గా పట్టేస్తుంది అనమాట బాటిల్ ని, దాంతో బయట ఉన్న గాలి ఇంకా లోపలికి వెళ్ళదు, అలా ఎయిర్ టైట్ అయిపోతుంది అనమాట బాటిల్. ఇంకా జార్ బేస్ కూడా కరెక్ట్ గా ఫ్లాట్ ఉంటుందండి, గంటడము ఆ షేప్లెస్ లా ఉండడం అలా ఏమి ఉండదు, కరెక్ట్ గా ఫ్లాట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పెట్టినా గానీ అలా సీట్ అయిపోతుంది అనమాట. అది కూడా గమనించండి ఒకసారి, చూడండి ఫోటోలో. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన్నాయండి, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ఓపెన్ చేశారంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయన్నమాట. చూడండి బాటిల్స్ లో నింపి, అంటే జార్స్ లో నిండా నింపి వస్తువులు చూస్తుంటే కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదా. చూడండి ఏ కలర్ పోస్తే ఆ కలర్ మనకు బయటకి ఎంత బాగా కనిపిస్తుందో. మనకు మెయిన్ కాఫీ పొడులు, ఇంకా ధనియాల పొడి, మసాలా పొడులు లాంటివి ఎక్కువ రోజులు అయిపోతే ఆ స్మెల్ పోతుంది అనమాట. అలా పోకుండా ఈ ఎయిర్ టైట్ జార్లలో నిల్వ చేసుకున్నామంటే మాత్రం మనకి ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు, ఎక్కువ పొడులు చేసుకోవచ్చు, బాటిల్ నిండా పోసుకొని ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు అనమాట. ఫుడ్ ఐటమ్స్ అనే కాదండి, మనకి సేఫ్గా బయట దుమ్ము ధూళి పడకుండా, జెమ్స్ చేరకుండా ఉండాలి, రంగు మారకుండా ఉండాలి అనే వస్తువులు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి ఇయర్ బడ్స్, గవ్వలు అట్లాంటి గాలి తగిలితే ఏమవుతుందంటే రంగు మారిపోతాయి, బడ్స్ కూడా ఒక రకంగా పాడైపోతాయి. కొన్ని మేకప్కు వాడే కొన్ని టిష్యూస్ ఉంటాయి, చాలా డెలికేట్ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి మనం ఎయిట్ ఎయిట్ వాటిల్లో, అంటే వీటిల్లో కానీ వేసుకున్నామంటే సేఫ్గా ఎన్ని రోజులైనా కానీ ఆ బాటిల్లో పెట్టి ఎయిర్ టైట్ చేసేసుకొని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాంటివి ముందే కట్ చేసి ఒక 1 డే కానీ 2 డేస్, 3 డేస్ మనం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా సేఫ్ అండి. మంచి క్వాలిటీ గ్లాస్, ఆర్గానిక్ బ్యాంబూ క్యాప్,
ఎక్కడ కొంచెం కూడా అవి టాక్సిక్ అనేది ఏమి ఉండదు అన్నమాట. మంచి క్వాలిటీ సిలికాన్ రింగ్, ఎక్కడ దానికి కెమికల్ అనేది టచ్ అవ్వదు కాబట్టి చాలా సేఫ్. మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. ఇంకా అంతేనండి, కిచెన్లో ఏమి అయినా కానీ వీటిలో పోసి స్టోర్ చేసుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా పప్పులు స్పైసెస్ మనం ఆల్రెడీ ఎండలో పెట్టి ఆరబెట్టి డ్రైగా ఉన్నాయనుకొని మనం స్టీల్ డబ్బాలు వేస్తే తొందరగా మళ్ళీ మెత్తగవుతాయి. అలా కాకుండా వీటిలో కానీ స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు బాగా గట్టిగా మనకి నిలువ ఉంటాయన్నమాట. చూడండి, జార్స్లో వస్తువులు పోసి అలా పెట్టుంటే ఎంత బాగున్నాయి కదా, చూడ్డానికి ఎంత క్లాసీగా ఉందో. మీరు ఎక్కడ పెట్టినా కానీ ఒక లుక్ వస్తుందండి. అది డైనింగ్ రూమా, పచ్చళ్ళు లాంటివి టేబుల్ మీద పెట్టినా, ఇంకా మీరు కిచెన్లో పెట్టినా, ఇంకా మీకు ఆ షెల్ఫ్ డైనింగ్ రూమ్ షెల్ఫ్లో పెట్టుకున్నా, కొన్ని కొన్ని అట్లా ఎక్కడ పెట్టినా కానీ మంచి లుక్ వస్తుందండి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఈ ఎయిర్ టైట్ వాటిలో వేసి కొన్ని వస్తువులు పెట్టినా మంచి లుక్ వస్తుందండి. ఓకేనా, నచ్చిందా మీకు ఈ ప్రోడక్ట్? నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి నేను చూసిన కొత్త ప్రోడక్ట్స్ నాకు నచ్చితే మాత్రం మీకు షేర్ చేస్తానండి. పొలంలో తీసే ప్లెజెంట్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు నేను చేసే చిన్న చిన్న వంటలతో పాటు నచ్చినవి మెచ్చినవి కూడా మీకోసం.